హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన కిచెన్లో బేకరీ స్టైల్లో ఆనియన్ పకోడా వేసుకుందామండి అది బియ్య పిండితో కొంతమందికి శనగపిండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని ఫీల్ అయినప్పుడు బియ్య పిండితో కూడా ఎంతో టేస్టీగా కరకరలాడుతూ మనం బేకరీ స్టైల్లో పకోడా అని చేసుకోవచ్చు గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్టే చేసేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి చేసి చేయగానే చిన్న పాప సాస్ వేసుకొని ప్లేట్ తీసుకొని రెడీ అయిపోయింది బుజ్జి పాప మాత్రం పకోడా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి సూపర్ మమ్మీ అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి తీసుకొని నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి పొట్టు తీసి నీట్గా ఉల్లిపాయను వాష్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని ఇలా విడివిడిగా అయ్యేటట్లు మనం ప్రెస్ చేసుకుందాము కొంచెం వడిలపాటి బౌల్లో వేసుకోండి కలుపుకోవడానికి వీలవుతుంది ఇందులో నేను కరివేపాకు తగినంత వేసుకోండి ఇది మెజర్మెంట్ ఏమీ లేదు కొత్తిమీర ఒక కప్పు వేశాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు సన్నగా చాప్ చేసి వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర పసుపు ఒక పావు స్పూను ఉప్పు ఒక స్పూన్ వేశాను కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను చక్కగా మిక్స్ చేసుకుందామండి కొంచెం నీరు ఊరే వరకు మిక్స్ చేసుకుందాము ఉల్లిపాయల్లోంచి నీరు వస్తుంది కదా ఇందులో నేను వాము వేయలేదండి జీలకర్ర ఫ్లేవర్తోనే చేస్తున్నాను ఒక కప్పు నేను బియ్య పిండిని వేస్తున్నాను ఒక కప్పు నిండా వేసుకోండి నాలుగు ఉల్లిపాయలకి నిండుగా ఒక కప్పు బియ్య పిండి సరిపోతుంది మెజర్మెంట్ కప్స్తో ఒక కప్పు ఫుల్గా వేసానండి నేను నిండుగా వేసుకోవాలి తలకొట్టు కూడా వేయకూడదు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ లూజ్ అవ్వకూడదు మనకి క్రిస్పీగా రావాలంటే గట్టిగా కలుపుకోవాలి ఇందులో కావాలంటే పాలకూర కూడా వేసుకోవచ్చండి సో నేను నూనె కాగడానికి పెట్టేశాను నూనె తగినంత వేడైన తర్వాత మనం ఇందులో పకోడీల్ని వేసుకుందాము ఫస్ట్ కొంచెం వేసి చూద్దామండి మరీ పొగలొచ్చేలాగా నూనె కాగకూడదు కొంచెం మీడియంగా కాగితేనే చక్కగా వేగుతాయి పకోడాలు మనకి బాగా నూనె కాగిందంటే వేయగానే పకోడీలు మాడిపోతాయి సో ఎప్పుడైనా సరే మీరు బియ్య పిండితో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా క్రిస్ప్గా వేగిపోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి అప్పుడప్పుడు కొంచెం హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మీరు సిచ్యువేషన్ని బట్టి మాడకుండా పకోడీలని క్రిస్ప్గా ఫ్రై చేసుకోండి ఇది జొన్నపిండితో చేసుకోవచ్చు సజ్జపిండితో చేసుకోవచ్చు బియ్యపిండి ప్లేస్లో ప్రాసెస్ అంతా ఒకటే కానీ బియ్యపిండి ప్లేస్లో మనం వేరే పిండ్లని ఇలా చూస్ చేసుకోవచ్చు అండి హెల్దీ వైజ్ శనగపిండి అందరికీ పడదు కదా సో శనగపిండి ప్లేస్లో మీరు వేరే పిండ్లు వేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు అప్పుడప్పుడు నేను పుదీనా ఫ్లేవర్తో చేస్తాను పాలకూరతో పాలక్ పకోడా చేస్తాను రకరకాలుగా అండి మైండ్లో ఎలా థింకింగ్ వస్తే ఆ విధంగా హెల్దీ వైజ్ నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు రెండో వాయి వేస్తున్నానండి నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ బ్లాగ్స్ కూడా మీ వరకు వస్తాయి చూడండి వేస్తూ ఉంటేనే తినేయాలనిపిస్తుంది బట్ మీరు ఎగ్జాక్ట్లీ ఆ నాలుగు ఉల్లిపాయలతో ఒక కప్పు బియ్యపిండి పిండి వేసి చేసుకున్నారంటే నలుగురికి మాత్రం చక్కగా సర్వ్ చేయొచ్చు ఇప్పుడు మనకి వేడి వేడి పకోడా రెడీ అయిపోయిందండి ఆలస్యం ఎందుకు తినేద్దాము ఇందులో టమాటో సాసే కాకుండా టమాటో సాస్లో మెయోనిస్ మిక్స్ చేసుకొని నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇక ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు సునైన్స్ కిచెన్ అండ్ లాగ్స్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఆలస్యం ఎందుకు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి